సంబ్రమ్ హెల్త్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. ఎనీమియా, రక్తహీనత చాలా తెలుసుకున్నాం కదా, మీరు చాలా విషయాలు తెలుసుకున్నాం. చాలా అవసరం విషయం కదా, అవి ఎంతో అవసరం. నిత్య జీవితంలో మన చుట్టూనే చివరికి మనం కూడా ఆ ఎనీమియాకి గురైన వాడవుతాం. కానీ ఎనీమియా ఉంది మనం గుర్తించాం, గుర్తించక నీరసం 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 అనుకుంటూ ఉంటాం. అంచేత మనకు ఆ నీరసం ఎందుకు పెద్దాన్ని ఇప్పుడు కూడా సైంటిఫిక్గా అడుగుతారు, ఎందుకు ఏమిటి ఎలా, ఏ విషయాన్నైనా సరే అండి, ఏ ఆరోగ్య విషయం కానీ ఏ విషయం కానీ మూడు గుర్తుంచుకోండి, ఎందుకు ఏమిటి ఎలా. గుండె నొప్పి వచ్చింది, ఎందుకు వచ్చింది, ఏమిటిది, దీన్ని ఎలా నివారిస్తాం, దేన్ని సరే ఎందుకు ఏమిటి ఎలా చూసుకో. ఆ రంగా చూస్తే ఎనీమియా మనిషి నీరసంగా ఉంటే, తల సరిగ్గా పనిచే మెదడు సరిగ్గా పనిచేయబోతే, చురుకుదనం లేకపోతుంటే, అలసిపోయినట్లుంటే ఎందుకు ఏమైంది, దీన్ని ఎలా నివారిస్తారు. ఎప్పుడైతే మనం ఇలా ఆలోచిస్తామో మన ఆరోగ్యాలు చక్కగా పడుకుంటాం. అదే కావాలి మనకి, ఏదో లే ఒకటి కుదరదు. ప్రతి దాన్ని శాస్త్రీయ దృక్పథంతో మనం పరిశీలించాలి, క్వశ్చనింగ్ తనంతా పరిశీలించాలి. దాంట్లో ఇవాళ హీమోలైటిక్ ఎనీమియా, హీమోలైటిక్ రక్త కణాలు విరిగిపోవడం వల్ల వచ్చే ఎనీమియా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. కానీ అంత ఎక్కువ మందిలో ఉండదు. కానీ హీమోలైటిక్ ఎనీమియా అనేది ఒకటి ఉంటుందని తెలియపోతే వీళ్ళకు కూడా నీరసంగా ఉంటే వాడికి ఏదో తిండి పెడుతూ, ఆకుకూరలు పెడుతూ, అది పెడుతూ, మనం ఊరుకు ఏదో చేసేస్తుంటాం, గడిపేస్తుంటాం, జబ్బు ముదిరిపోతుంది, చివరికి వాడు ప్రాణం మీదకి వస్తుంది. అదే ఎనీమియా అన్నప్పుడు ఏ టైప్ ఆఫ్ ఎనీమియా, ఈజ్ ఇట్ న్యూట్రిషన్ డిఫిషియన్సీ ఎనీమియా, ఈజ్ ఇట్ ఈ హెమరేజిక్ ఎనీమియా, ఈజ్ ఇట్ హీమోలైటిక్ ఎనీమియా. ఈ మూడింటిని దృష్టి పెట్టుకుని ఆ మూడింటిని డిఫరెన్షియేట్ చేసుకోండి. ఎక్కువ ఉంటే న్యూట్రిషన్ డిఫిషియన్సీ ఎనీమియా అనుకోండి. అంచేత ఈ హీమోలైటిక్ ఎనీమియా అని ఒకటి ఉంది మనకి, అంటే ఎర్ర కణాలు పగిలిపోవడం, త్వరగా పగిలిపోవడం. మామూలుగా అయితే ఎర్ర కణాలు మనకు ఒకసారి ఉత్పత్తి అయితే సర్క్యులేషన్ వస్తే 120 రోజులు బతుకుంటాయి, 120 రోజులు. కానీ హీమోలైటిక్ ఎనీమియాలో 120 రోజులు ఉండవు, 15 రోజులు, 20 రోజులు, 4 రోజులు అయిపోయింది వాటి లైఫ్. ఇంకేముంటే రక్త కణాలు తగ్గిపోతుంటాయి. అంతేత హీమోల్ ఎందుకు పగిలి, ఎందుకు ఈ ఎర్ర కణాలు త్వరితంగా ముందుగానే చచ్చిపోతున్నాయి, ముందుగానే డ్యామేజ్ అయిపోతున్నాయి, కారణం ఏంటి, అందుకని ఎందుకు ఏమిటి ఎలా అనేది కావాలండి. ఇటువంటి ఎనీమియా వ్యాధుల్లో ఎర్ర కణాల సంఖ్య తగ్గిపోతుంది, ఎర్ర కణాల ఎదుగుదల ప్రారంభ దశలో నాశనం చేయబడుతుంది హీమోలైటిక్ ఎనీమియా. ఈ కారణాలు ఏంటి అంటే, ఫస్ట్ థింగ్, జెనెటిక్గా ఎర్ర కణాల వృద్ధికి తోడ్పడే ఎంజైమ్స్ లోపం ఉన్నాం. జీన్స్ అండి, మన శరీరంలో ప్రతి క్రియ ప్రతి పని ఎంజైమ్స్ ద్వారా జరుగుతుంది. మన శరీరంలో 1000 కొలది ఎంజైమ్స్ ఉన్నాయి. మన శరీరం మన చక్కగా ఎలా పనిచేస్తున్నా, మాట్లాడుతున్నా, ఏమైనా చేస్తున్నాం అంటే కూడా అంతా కూడా రసాయనిక ప్రక్రియ, గుర్తుంచుకోండి, రసాయనిక చర్య. రసాయనిక చర్య లేదే మన శరీరం లేదు. మనం ఒకసారి చనిపోయామండి, రసాయన చర్యలు పెంచేవి అయిపోయింది, అండ్ బతుకున్నంతకాలం రసాయన చర్యలు జరుగుతూనే ఉంటాయి డే అండ్ నైట్. దా రసాయన చర్యలకు మూలం ఏంటి, హార్మోన్లు, ఎంజైమ్స్. ఈ ఎంజైమ్స్ అనేది కొన్ని వేలు ఉన్నాయి, ఎంజైమ్స్ వేలు. ఈ ఎంజైమ్స్ వల్ల ఈ ఎంజైమ్స్ వల్ల రకరకాల క్రియలు జరుగుతుంటాయి. అలాంటి దాంట్లో ఎంజైమ్స్ లోపం వల్ల, జీన్స్ లోపం వల్ల, ఈ జీన్స్ కొన్ని లక్షల మన ప్రతి కణంలోనూ 100,000 పైగా జీన్స్ ఉంటాయి. ఈ జీన్స్ ఎంజైమ్స్ తయారు చేస్తాయి. ఈ ఒక రకమైన ఎంజైమ్స్ లోపం కలిగితే సరిగా ఉండకపోతే దానివల్ల ఈ రక్తహీనత ఏర్పడుతున్నమాట. అంచేత జెనెటిక్గా ఎర్ర కణాలు వృద్ధి తోడపై ఎంజైమ్స్ లోపం ఉండడం వల్ల హీమోగ్లోబిన్లో తేడా వస్తాయి, ఎర్ర కణాలలో లోపం ఏర్పడుతుంది, ఎర్ర కణాలకు వ్యతిరేక కణాలు ఉంటాయి. ఎర్ర కణాలకు వ్యతిరేక కణాలు మనలోనే మనకి శత్రువులు, మన ఎర్ర కణాలకు శత్రువులు తయారవుతాయండి. కొందరికి పుట్టుక నుంచే ఇటువంటి లోపాలుంటే మరికొందరికి తర్వాత కూడా ఏర్పడాయి, పుట్టుకుంటే తర్వాత ఎలాగా
ఈ హీమోలైటిగ్నీమియాలో హీమోలైటిగ్నీమియాకి మూల కణాలు నిర్ధారణ చేసుకోవడం, రక్తంలో అన్కాంజుగేటెడ్ బైలుబిన్ ఎక్కువ ఉంటుంది, అలాగే హెప్టోగ్లోబిన్ కూడా తగ్గిపోతుంది, యూరోపియన్ కూడా పెరుగుతుంది, అలాగే రిటినోసైట్స్ నార్మల్ బ్లడ్స్ రక్త పరీక్షలో కనబడి ఉంటుంది. ఇవన్నీ కూడా ఇలాగ రకంగా మనం ఈ ఎంజైమ్స్ డిఫిషియన్సీ మీకు తెల్లగా అర్థం చేసే కష్టం, ఎంజైమ్స్ డిఫిషియన్సీ వల్ల ఇవన్నీ తేడాలు ఏర్పడతాయి, దీనివల్ల హీమోలైటిక్ ఎనీమియా ఏర్పడుతుందన్నమాట. ఈ హీమోలైటిక్ ఎనీమియా పుట్టుకతో వచ్చేటి హీమోలైటిక్ ఎనీమియా ఏంటి, పుట్టుకతో ఉంటుంది, అలాంటిలో సిక్కిల్ సెల్ ఎనీమియా అంటారు. సిక్కిల్ అంటే తెలుసా, కొడవలి, కొడవలిలాగా కొడవలిలా ఉంటుంది కదా, మన కొడలు ఉంటుంది దగ్గర కొడలు కొడల రూపంలో ఉంటాయి. అంచేత ఈ ఎర్రకణ మార్గం ఎలా ఉంటాయండి, గుండ్రంగా ఉంటాయి, రౌండ్గా ఉంటాయి, చందుడిలా ఉంటాయి ఎర్రకణాలు. కానీ ఈ ఎర్రకణ అలా ఉండవు, కొడవిలా ఉంటాయి, కొడవలి, సిక్కిల్, సిక్కిల్ సెల్లి, దాన్ని సిక్కిల్ సెల్లి ఎనీమియా అంటారు. ఇటువంటి ఎనీమియా బిడ్డ మూడో మాసంలోనే బహిర్గతమవుతుంది. బిడ్డ చిన్న పిల్లలే తల్లిదండ్రి పాలతో తల్లి జనరల్గా తల్లిదండ్రి పాలతో పిల్లల్లో ఎనీమియా ఉండదండి. ఉంది అంటే జెనెటిక్ డిఫెక్ట్ ఉంది వీళ్ళో. చిన్నపిల్లలండి ఎనీమియా ఉంటే తల్లిదండ్రి పాలు తాగుతుంటే ఆ పాలు తాగి అలసిపోతారండి, అలసిపోయి చెమటలు పోసేస్తాయి మొక్కల నుంచి, ఒకటి ఒళ్ళని చెమటలు పోసేస్తాయి వాళ్ళకి. పాలు తాగుతుంటే ఒక ఎనర్జీ రాసిపోయి చెమట పోసేసి మనిషి రెస్ట్లెస్ అయిపోతారు వాళ్ళు, అంటే ఆ కుద్దిపాటి పండుకి తట్టుకోలేకపోతారు. అంచేత చిన్న పిల్లలు మూడో మాసంలోనే బయలుదేరి బిడ్డ పాలిపోయి ఉంటాడు. పచ్చకాయలు కూడా కొడతాయి వాళ్ళలో, జ్వరం ఉంటుంది, స్ప్రీన్ పెరుగుతుంది, వయసు పెరుగుతున్న కొద్ది అంటే నెలలు పెరుగుతున్న కొద్దీ బిడ్డలో రకరకాల బాధలు కొత్తాయి, తరచు ఏదో ఒక వ్యాధి వస్తుంది. అంచేత ఈ హీమోలైటిక్ చిన్న పిల్లల్లో వచ్చే దాన్ని మనం ఈ సిక్కిల్ సెల్ ఎనీమియా అని మనం చిన్నతనంలోనే గుర్తించు. అంచేత తల్లి ఎప్పుడూ గుర్తించాలి, చిన్నపిల్లాడు నీరసంగా ఉంటాను, అలసిపోతుంటాను, పాలు తగ్గుతుంటు అలసిపోతుంటాను, నీరసం కనబడుతాను, పాలుపోయి ఉంటాను అంటే డాక్టర్ సీల్ డాక్టర్ గారు ఏంటండి మా అబ్బాయి ఇంత నా దగ్గర పాలు పుష్కలంగానే కానీ వీడు ఇలా ఉన్నాడు ఏంటండి వీళ్ళగా పీలగా అని డాక్టర్ చూపించాలి. అంతేగాని పాలు తగ్గుతున్నాడు మా వాడు పాలు తగ్గుతున్నాడు అని వీళ్ళు ఎప్పుడు తల్లికి జ్ఞాన విజ్ఞానం. అందుకనే ప్రతి ఒక్కరు ఎందుకు ఏమిటి ఎలా అని తెలుసుకోవాలి. ఇక చికిత్స ఏంటి, ఫోలిక్ యాసిడ్ రెగ్యులర్గా ఇవ్వాలి వీళ్ళకి, ఎనిమే ఉన్నాడు ఫోలిక్ యాసిడ్ కదా. రక్తహీనత ఎక్కువ ఉంటే బ్లడ్ ట్రాన్స్ఫర్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఈ చికిత్స ఎనిమిది రక్తం కూడా ఎక్కించాల్సి వస్తుందండి, చిన్నపిల్లలు రక్తం ఎక్కించాలండి. అలాగే మరొక పుట్టుకతో వచ్చే హీమోలైటిక్ ఎనీమియా అంటే పుట్టుకతో వచ్చేటువంటి ఆ ఎనీమియా, మరొకటి అంటే థాలసీమియా. థాలసీమియా పిల్లలు మనం తెగ చూసాడు, ఆ థాలసీమియా పిల్లలు జెనెటిక్ లోపం వల్ల హీమోగ్లోబిన్ తయారీలో లోపం ఏర్పడుతుంది. ఈ లోపం తీవ్రతను బట్టి థాలసీమియా మైనర్, థాలసీమియా మేజర్ అనేది స్థూలంగా విభజించబడుతుంది, రెండు రకాలుగా థాలసీమియా అండ్ మేజర్. ఇది కూడా ఎంజైమ్స్ లోపం వల్ల హీమోగ్లోబిన్ లోపం వచ్చి హీమోగ్లోబిన్ జెనెటిక్ హీమోగ్లోబిన్ తయారు లోపం వచ్చే వస్తున్నారు. అంటే జెనెటిక్ లోపాల వల్ల ఏర్పడే ఎనీమియాకి పూర్తి క్యూర్ లేదు, ప్రస్తుతానికి మొదలు క్యూర్ లేదు. వాళ్ళకి ఎనీమియా తీవ్రత బట్టి కొంత ప్రతి మూడు వారాలకు, నెలకు, నెలన్నరకు రక్తం ఎక్కించవలసి వస్తుంది. వాటి రక్తం ఇక్కడ ఇరిపోతున్నాయి మందుల ద్వారా తెలియదు, ఎందుకంటే జీన్స్ లోపం కదా, జీన్స్ వల్ల దాన్ని మనం జీన్స్ ప్రస్తుతం కాదు. ఇక జీన్ థెరపీ ఏమైనా బాగా డెవలప్ అయితే అప్పుడు హీమోలైటిక్ ఎనీమియా అని మనం సరిదిద్దగలుగుతాం. లేకపోతే ఏంటి, ఇప్పుడు థాలసీమియా పిల్లలు ఎంతమంది ఉన్నారండి, వాళ్ళందరూ రక్తం ఎక్కిస్తున్నారు, వాళ్ళు బతుకున్నంతకాలం ఎక్కించాల్సి ఉంటుంది. నెల కొన్ని మూడు వారాలకు ఎక్కించాలి, కొన్ని నెలకి ఎక్కించాలి, కొన్ని నెల పైన రెండు నెలలు కలిసి వాళ్ళు కూడా తీవ్రత బట్టి ఎక్కించాల్సి. థాలసీమియా మైనర్, థాలసీమియా మేజర్ అని రెండు రకాలు ఉన్నాయి. మేజర్ అంటే ఎక్కువ ఉంటుందన్నమాట. అలాగే చూసి డాక్టర్స్ నిర్ధారణ సరైనది, ఇంకా వాటి డీటెయిల్స్ వెళ్ళవసరం లేదు. మనం చేత ప్రతి తల్లి తన పిల్లవాడు చెంట నెలల పిల్లవాడు నీరసంగా ఉంటే, పాలిపోయి ఉంటే, అలసిపోతూ ఉంటే వాడిని తప్పకుండా చూపిదా తెలుసుకోండి. అంతేగాని వాడు ఆరోగ్యం పాడైపోయే వరకు, ఆ పిల్ల ఆరోగ్యం కానీ పిల్లడు ఆరోగ్యం పాడిపోయే వరకు ఊరుకోకూడదు. సెలవు మరి మరి ఒక ముఖ్యమైన అంశంతో మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుస్తున్నాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, క్రింద ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.